నమస్కారం మిత్రులారా, నేడు మనం నేర్చుకునే అంశం పేరు ధ్వని, ఆంగ్లంలో సౌండ్. ఈ ఉపన్యాసంలో మనం ఏ ఏ అంశాల గురించి చర్చిస్తామనే దాని గురించి సంక్షిప్త పరిచయం. ఈ ఉపన్యాసంలో మనం తెలుసుకునేది ధ్వని ఒక శక్తి స్వరూపం అనే దాని గురించి, ధ్వని చరిత్ర గురించి, ధ్వని ఉత్పత్తి గురించి, ధ్వని ఎలా ప్రయాణిస్తుందనే దాని గురించి, ధ్వని తరంగాలు ఎటువంటివి అనే దాని గురించి, ధ్వని తరంగపు లక్షణాల గురించి, సంగీత ధ్వనుల లక్షణాల గురించి మరియు ధ్వని పరావర్తనం గురించి. ఈ అంశాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిగా, ధ్వని ఒక శక్తి స్వరూపం, ఆంగ్లంలో సౌండ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇరువైపులా మూతలు లేని ఒక స్థూపాకార డబ్బాను తీసుకోండి. ఒక బలూన్ని తీసుకొని చిత్రంలో చూపించినట్టుగా పెట్టండి. తరువాత ఆ డబ్బాను చిత్రంలో చూపించినట్టుగా స్టాండ్పై అమర్చండి. ఒక లేజర్ను తీసుకొని ఆ లేజర్ కిరణాలను ఆ రబ్బరుపై పడి ప్రతిబింబించి గోడపై పడేటట్టు చూసుకోండి. ఇప్పుడు డబ్బా రెండు వైపుల నుంచి బిగ్గరగా మాట్లాడినట్టయితే గోడ మీదుండే కిరణాలు కదలడం మనం గమనించవచ్చు. పై ప్రయోగం నుండి మనం గమనించేది ఏంటంటే, ధ్వని శక్తి రూపంలో రబ్బరును ప్రకంపన చెందేలా చేసింది. ఒక వస్తువుపై పనిచేయాలంటే దానికి శక్తి ఉండాలి. దీని ద్వారా మనం ధ్వనిని శక్తి స్వరూపంగా గుర్తించవచ్చు. చివరిగా, ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం అని తేలింది. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం పేరు ధ్వని చరిత్ర, ఆంగ్లంలో హిస్టరీ ఆఫ్ సౌండ్. పైథాగరస్ అనే గ్రీకు తత్వవేత్త గాలిలో అణువులు ముందుకు వెనక్కి కదలడం, టు అండ్ ఫ్రో మోషన్ వల్ల ధ్వని గాలిలో ప్రయాణించి మన చెవు వరకు చేరుకుంటుందని వివరించాడు. ఇక్కడున్న చిత్రాన్ని సరిగ్గా పరిశీలించినట్టయితే ఇందులోని అణువులు కొన్ని చోట్ల దగ్గరగా, మరికొన్ని చోట్ల దూరంగా ఉండడం గమనించవచ్చు. కాసేపటికి దగ్గరగా ఉన్న చోట అణువులు దూరంగా ఉంటాయి, వేరే చోటుకి దగ్గరగా వస్తాయి. ధ్వని చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం పేరు ధ్వని ఉత్పత్తి, ఆంగ్లంలో ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి, కానీ కంపించే అన్ని వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా? చేస్తాయి, కానీ వాటిలో మనకు కొన్ని వినబడవు, కొన్ని వినబడతాయి. మనం మాట్లాడేటప్పుడు మన గొంతులో ఉన్న స్వరనాళాలు కదలడం వల్ల ధ్వని బయటకు వస్తుంది. ధ్వని ఎలా ఉత్పత్తి చెందుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం ధ్వని ఎలా ప్రయాణిస్తుందని. హౌ డస్ సౌండ్ ప్రోపగేట్? ధ్వని ఒక శక్తి స్వరూపం అని, అది యానకంలో ప్రయాణించి మన చెవుల వరకు చేరి ధ్వని అనుభూతి కలిగిస్తుందని మనకు తెలుసు. ధ్వని ప్రసారంలో ధ్వని ఉత్పత్తి స్థానం నుండి మన చెవి వరకు శక్తి బదిలీ జరుగుటకు రెండు సంభావ్యతలు ఉన్నాయి. మొదటిది తరంగాల రూపంలో ధ్వని ప్రయాణించడం.
రెండవది కంపించే వస్తువు నుండి కొన్ని కణాలు ప్రయాణించి మన చెవిని చేరుకోవడం. ఒకవేళ రెండవది నిజమైతే కంపించే పదార్థం యొక్క ద్రవ్యరాశి తగ్గుతుంది, కంపన జరిగే వస్తువు నాశనం చెందుతుంది. కానీ అలా జరగడం లేదు. దీన్ని బట్టి మనం ధ్వని తరంగాల రూపంలో ప్రస్తావిస్తుందని భావించవచ్చు. ఇప్పటిదాకా ధ్వని తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ధ్వని ఎటువంటి రకమైన తరంగాలుగా ప్రయాణిస్తుందో తెలుసుకుందాం. ధ్వని తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు, సౌండ్ వేవ్స్, లాంగిట్యూడ్నల్ వేవ్స్. ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించేటప్పుడు యానకంలోని పొరలు ఏకాంతరంగా సంపీడన విరళీకరణాలు చెందుతున్నాయి. గాలిలోని కణాలు ధ్వని ప్రయాణించే దశలోనే ముందుకు వెనక్కి జరుగుతాయి. కాబట్టి గాలిలో ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలుగా భావించవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకునే అంశం పేరు ధ్వని తరంగపు లక్షణాలు, ఆంగ్లంలో ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్. ఒక తరంగ స్వభావాన్ని వివరించడంలో నాలుగు రాశులు ముఖ్య పాత్ర వహిస్తాయి. అవి మొదటిది తరంగ దైర్ఘ్యం, ఆంగ్లంలో వేవ్ లెంగ్త్. రెండవది కంపన పరిమితి, ఆంగ్లంలో యాంప్లిట్యూడ్. మూడవది పునఃపున్యత, ఆంగ్లంలో ఫ్రీక్వెన్సీ. నాలుగవది తరంగ వేగం, ఆంగ్లంలో వేవ్ స్పీడ్. ఇప్పుడు ఈ నాలుగిటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకునే లక్షణం పేరు తరంగ దైర్ఘ్యం. ఒక తరంగాన్ని తీసుకున్నట్టయితే రెండు వరుస గరిష్ట సాంద్రత గల ప్రదేశాల మధ్య దూరం లేదా రెండు వరుస కనిష్ట సాంద్రత గల ప్రదేశాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. దీన్ని ఇక్కడ చూపించిన గ్రీకు అక్షరంతో సూచిస్తారు, లాంబ్డా అని చదువుతారు. మనం తెలుసుకునే రెండవ లక్షణం పేరు కంపన పరిమితి, యాంప్లిట్యూడ్. గాలిలో ప్రయాణించే ధ్వని తరంగం కంపన పరిమితిని పీడనంలో కలిగే అత్యధిక వ్యత్యాసంగా కానీ, సాంద్రతలో కలిగే అత్యధిక వ్యత్యాసంగా కానీ, కణాల కదలికలో అత్యధిక దూరంగా కానీ చెప్పవచ్చు. దీనిని బట్టి యానకంలోని కణాల వాని మధ్యస్థానం నుండి ఇరువైపులా పొందే గరిష్ట అలజడిని కంపన పరిమితి అని అంటారు. కంపన పరిమితిని ఏ అనే అక్షరంతో సూచిస్తారు. మూడవ లక్షణం ఆవర్తన కాలం మరియు పౌనఃపున్యం, ఆంగ్లంలో టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ వేవ్. ధ్వని ప్రసారంలో యానకపు సాంద్రత ఒక పూర్తి డోలనం చేయుటకు పట్టిన సమయాన్ని ఆవర్తన కాలం అంటారు. దీనిని క్యాపిటల్ టీ తో సూచిస్తారు. పౌనఃపున్యం అనేది ఆవర్తన కాలంతో దగ్గరగా సంబంధం ఉన్న రాశి. ధ్వని తరంగంలో ఒక నిర్దిష్ట స్థానం వద్ద యానకపు సాంద్రత ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. దీనిని ఇక్కడ చూపించిన గ్రీకు అక్షరం తో సూచిస్తారు. దానిని న్యూ అని చదువుతారు. ఆవర్తన కాలం మరియు పౌనఃపున్యం మధ్య ఉన్న సంబంధం. ఒక డోలనానికి పట్టిన కాలం 1/μs. ఆ కాలం ఆవర్తన కాలం,
అయితే టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మ్యూ అవుతుంది, లేదా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టీ అవుతుంది. చివరిగా మనం తెలుసుకునేది తరంగ వేగం గురించి. ఒక తరంగంపై ఏదైనా ఒక బిందువు ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటారు. టీ సెకండ్లలో ఒక తరంగం ప్రయాణించే దూరం లాంబ్డా మీటర్లు అనుకోండి. ఒక సెకండ్లలో తరంగాలు ప్రయాణించిన దూరం లాంబ్డా బై టీ మీటర్లు అవుతుంది. అయితే వి ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై టీ అవుతుంది. 1 బై టీ అనేది మ్యూ కాబట్టి వి ఇజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ లాంబ్డా అవుతుంది. ధ్వని వేగం పదార్థాలను బట్టి మారుతుంది. 20 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద పొడి గాలిలో ధ్వని వేగం 343.2 మీటర్లు పర్ సెకండ్లు ఉంటుంది. ధ్వని గాలి కంటే ద్రవ్య పదార్థాలలో మరియు ఘన పదార్థాలలో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద నీటిలో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగం కన్నా సుమారు 4.3 రెట్లు అధికంగా ఉంటుంది. 1484 మీటర్లు పర్ సెకండ్లు. ఇనుములో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగం కన్నా సుమారు 15 రెట్లు అధికంగా ఉంటుంది. 5120 మీటర్లు పర్ సెకండ్లు. ఇప్పటిదాకా ధ్వని తరంగపు లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే అంశం సంగీత ధ్వనుల లక్షణాల గురించి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నోట్ ఆర్ ఎ సౌండ్. ఒక సంగీత స్వరమును వేరొక సంగీత స్వరము నుండి భిన్నమైనదిగా చూపించడానికి 3 అభిలక్షణాలు ఉన్నాయి. అవి: మొదటిది పిచ్, రెండవది తీవ్రత అనగా లౌడ్నెస్, మూడవది నాణ్యత అనగా క్వాలిటీ. ఈ 3 గురించి మరింత సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకునే అభిలక్షణం పేరు పిచ్. దోమలు చేసే శబ్దం కీచుగా ఉంటుంది, కానీ సింహం గర్జిస్తే బిగ్గరగా ఉంటుంది. దీనికి గల కారణం వాటి పిచ్ అనగా కీచుదనంలో ఉన్న భేదం. పిచ్ అనేది ధ్వని యొక్క పునఃపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. పునఃపుణ్యం ఎక్కువైతే దాని పిచ్ ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకునే లక్షణం పేరు తీవ్రత, లౌడ్నెస్. బడి గంటను మెల్లగా కొట్టినట్టయితే సున్నితమైన శబ్దాన్ని, అదే గట్టిగా కొట్టినట్టయితే పెద్ద శబ్దాన్ని వింటాం. దీనికి గల కారణం శబ్ద తీవ్రతలో గల భేదం. చెవిపై కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయినే శబ్ద తీవ్రత అంటాం. శబ్ద తీవ్రతను సాధారణంగా ధ్వని యొక్క కంపన పరిమితితో వివరిస్తాం. శబ్ద తరంగాల కంపన పరిమితి అనేది కంపించే వస్తువుపై ప్రయోగించిన బలంపై ఆధారపడి ఉంటుంది. శబ్ద తీవ్రత యొక్క ప్రమాణం డెసిబెల్, డిబి. మానవుల చెవులు 9 డెసిబెల్ నుండి 180 డెసిబెల్ల వరకు గల శబ్దాలను వినగలరు. సాధారణంగా మానవులు 80 డెసిబెల్ల గల శబ్దాల వరకు భరించగలరు. నేల నుండి పైకి లేచే విమానాల జెట్ ఇంజన్ శబ్ద తీవ్రత మామూలుగా 120 డెసిబెల్లు ఉంటుంది. చివరిగా మనం తెలుసుకునే లక్షణం పేరు నాణ్యత, ఆంగ్లంలో క్వాలిటీ. వాయిద్యాల ద్వారా వచ్చే ధ్వనుల మధ్య గల భేదాన్ని గుర్తించడానికి మనం సంగీత స్వరం యొక్క మరొక లక్షణమైన నాణ్యతను గురించి తెలుసుకోవాలి. ఒకే పునఃపుణ్యం మరియు తీవ్రత గల శబ్దాలు వేరు వేరు వాయిద్యాల నుండి వచ్చినప్పుడు
వాణి మధ్య భేదాన్ని తెలియజేసే స్వర లక్షణాన్ని నాణ్యత అని అంటాము. ఆఖరిగా మనం తెలుసుకునే అంశం పేరు ధ్వని పరావర్తనం, ఆంగ్లంలో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. తరంగాలు పరావర్తనం చెందుతాయని మనకు తెలుసు. కాంతి కిరణాలు పరావర్తనం చెందినట్లుగానే ధ్వని కూడా పరావర్తనం చెందుతుంది. ఇలా జరగడాన్ని మన జీవితంలో మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. ఒక ఉదాహరణ ప్రతిధ్వని. ప్రతిధ్వని ఎకో. ఒక ఎత్తైన భవనం నుండి లేదా పర్వతం అంచుల నుండి అరిచిన లేదా చప్పట్లు కొట్టిన కాసేపటి తర్వాత మనం వాటిని వినవచ్చు. మనం విన్న రెండవ ధ్వనిని ప్రతిధ్వని అంటారు. మన మెదడులో శబ్ద స్పర్శ 0.1 సెకండ్లు. దీనినే ధ్వని స్థిరత అని అంటారు. అంటే 0.1 సెకండ్లు కంటే తక్కువ కాలంలో పరావర్తనం చెందిన ప్రతిధ్వనిని మనం వినలేము. మన నిత్య జీవితంలో ధ్వని పరావర్తనం చెందడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. స్టెతస్కోపు పనిచేసేది కూడా ధ్వని పరావర్తనం చెందడం వల్లే. సినిమా హాళ్ళు మరియు ఆడిటోరియంలలో ధ్వని బయటకు రాకుండా ఉండడానికి థర్మకాల్ను గోడలకు అంటిస్తారు. అప్పుడు ధ్వని అనేకసార్లు పరావర్తనం చెంది ఆ శబ్దం బయటకు రాదు.